హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యుషాట్పల్లి. ఈరోజు నేను మీకు ఈజీగా ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను, చూసేయండి. ఎగ్ మసాలా కర్రీకి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. అలా కలుపుకున్న తర్వాత ఎగ్స్కి గాట్లు పెట్టుకోవాలి. ఇలా గాట్లు పెట్టుకొని నేను చూపించిన విధంగా అన్ని ఎగ్స్ వేసుకోండి. ఇలా ఎగ్స్ అన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా ఎగ్స్ని కలుపుకోవాలి, నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా ఎగ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్ని ఎగ్స్ని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఎగ్స్ వేయించుకున్న ఆయిల్లోనే మరికొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. వేసుకొని ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్లో కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చాయి కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసి మరికొద్దిసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు టమాటాలు మగ్గాయలేదు చూద్దాం. టమాటాలు ఇలా మెత్తగా అయ్యాక అందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మరికొంతసేపు మగ్గించుకుందాం. ఇలా మనకి గ్రేవీ అనేది కొంచెం ఉడికినాక అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఒకసారి కలుపుకుందాం. అలా కలుపుకున్నాక మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. వేసుకొని ఒకసారి కలుపుకొని మరికొంతసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. మనం మూత తీసి చూసుకుందాం. మనకి ఇలా ఆయిల్ సైడ్కి వస్తే మనకి కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎగ్ మసాలా కర్రీ రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.